ఆపరేషన్ అయితే చాలా ఖర్చు అవుతుంది. అదే అర్థం కావటం లేదు. వేలల్లో అయితే మీలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు. 2 లక్షలు కావాలట. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? అమ్మా, పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకున్నా 1200. ఇది దేనికి సరిపోతుంది? ఆ డబ్బు నేనిప్పిస్తాను, కాకపోతే చెప్పు, ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తాను. రాజేశ్వరి గారి అబ్బాయి అచ్చిబాబు తెలుసు కదా? ఆ తెలుసు. మీ అమ్మాయిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. సీతారత్నం, మత్తుండే మాట్లాడుతున్నావా? కష్టాల్లో ఉన్నాం కదని నువ్విచ్చే సలహా ఇదా? కోపడకుండా నే చెప్పేది విను. ఆ కుర్రాడు పుట్టుకతోనే పిచ్చివాడేం కాదు, పైగా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు కూడా చెప్పారట. అయినా కూడా చూస్తూ చూస్తూ తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఒక భార్యగా ఆలోచించు, నీ భర్తను కాపాడుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు. ముందు వెనక ఏమి లేని మీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా కూడా అప్పు తీర్చడానికి మీ జీవితం సరిపోదు. రేపు నీ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలిగా, ఎక్కడి నుంచి తెస్తావు? రాజేశ్వరి మంచి మనిషి, కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది. నీ కూతురు అదృష్టం బావుండి ఆ కుర్రాడికి పిచ్చి తగ్గిపోతే కోట్లకు వారసురాలవుతుంది. మీ ఆయన్ని బ్రతికించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. బాగా ఆలోచించుకో. ఆలోచించడానికే ఉంది. మీ అమ్మగారు చెప్పినట్టు అచ్చిబాబుని చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మాతోనే మాట్లాడుతున్నావా? డబ్బు కోసం ఆ పిచ్చోడిని పెళ్లి చేసుకోమంటావా? ఆ డబ్బే లేకపోతే మీ నాన్నగారు బతకరు గాయత్రి. అందుకని నిన్ను వదులుకోమంటావా? చావనైనా చేస్తాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రేమ బ్రతికించాలి గాని చంపకూడదు. మన వల్ల మీ నాన్నగారికి ఏదన్నా అయితే జీవితాంతరం మనం కలిసి ఉండగలమేమో గాని మనశ్శాంతిగా మాత్రం ఉండలేం గాయత్రి. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిగా నీ బాధ్యతలు నేను పంచుకోవాలి. కానీ నేను ఆ పరిస్థితిలో లేను. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి. ఎలా మర్చిపోగలను? ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలని కలలు కని. కష్టమని నాకు తెలుసు, కానీ తప్పదు. 20 ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల కోసం 2 ఏళ్ళ మన ప్రేమని మర్చిపోవడం తప్పు కాదు. నీ మెళ్ళో తాళి కట్టి మీ అమ్మగారి మెళ్ళో తాళి తెంపడం తప్పవుతుంది. 2 ఏళ్ల క్రితం నేను లేకుండా ఉండగలిగింది అలవి. 2 ఏళ్ల తర్వాత కూడా ఉండగలం. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో గాయత్రి, ఒప్పుకో. తప్పమ్మా, మొత్తం పెళ్లికేసేట ఎంత నువ్వే ఉంటావేంటి? నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? మొన్నటి దాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది, కానీ అచ్చిబాబు గారికి పెళ్ళామం కాలేంది నువ్వు టీవీ యాంకర్ ఎందుకమ్మా? డెఫినెట్ గా అయిపోతావు, త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను పెళ్లి డ్రెస్లు ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అయితే నేను రోజు పెళ్లి చేసుకుంటా, అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా. అయ్యి బాబాయ్, ఇంకా నయం పోటుకో పెళ్లి చేసుకుంటాను లేదు. పదండి, అక్కడ మొత్తం టైం అయిపోతుంది. రండి రండి. 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం! ఏంటి కాలు మీకు కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని, రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది కాదు మండపం. బోరా ఊదుతాను, బోరేమ్మా ఊదుతాను. ఓరు నా సన్నయ్యప్పన్న, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఊతావా? తప్పురా బాబు, రా ఒక్కసారి, ఒక్కసారి ఊతారు. చేసుకుంటాడా? ఆ లావుడు చంపేద్దే, ఆయన చేసుకోడు, నీకు చేస్తాడు. అయితే సరే. వీడికి తెలుగు రాదా? అయ్యి బాబాయ్, నానమయ్య పంతులు గారి తెలుగు రాపడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు.
అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి నాయనా అక్షింతలు తీసుకో బాబు అవి నేను తినాల్సిన బియ్యం నా పొట్ట కొట్టకు అవును నుదుట బాసికమేది వాచిలా ఉందని చేతు కట్టుకున్నాను ఇంకా నయం తాయెత్తులా ఉందని మొలతాడు కట్టుకోలేదు తీయండి నేను తీయను అచ్చబాబు పంతులు గారు చెప్పినట్టు చెయ్యి అయి నీ బొగ్గు మీద కూర్చు చుక్కుంది నీకు కూడా పెళ్ళవుతుందా కాకి ముక్కుకి ఆపిల్ పడినండి ఇదే కన్నోళ్ళకి ఏం దొరదు మనకెందుకు కూతురు పెళ్లి గురించి చచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం కానీ ఆళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నా నువ్వు బాగున్నావు నాకు నచ్చా నిజం అదేమిటి బాబు పెళ్లి కాకుండానే అమ్మాయిని అలా గిల్లేశావు గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కథ సుబ్రహ్మణ్య కోరికి చెబితే అబద్ధం చెప్పినట్టేమిటో ఈ బెల్లం జీలకర్ర తీసుకో ఇది బాగోదు సన్నపప్పు బెల్లం అయితే బాగుంటది ఇవి తింటానికి కాదు అమ్మాయి నెత్తి మీద పెట్టాలి నేను పెట్టాలి దాని చేతులు ఉన్నాయి కదా దానే పెట్టుకోమను అచ్చి బాబు అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి ఓ పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అన్నమాట పిచ్చివాడువైనా నిజం చెప్పావు నువ్వే పిచ్చోడు మీ నాన్న పిచ్చోడు మీ అమ్మ పిచ్చోడు మీ తాత పిచ్చోడు మీ మామ పిచ్చోడు కాకపోతే చూడమ్మా నన్ను పిచ్చోడు అన్నాడు లేదమ్మా నువ్వు నా బంగారు కొండవి బాబు బంగారు కొండ మాంగళ్యధారణ కానివు అంటే ఏంటి మెల్లో తాళి కట్టాలి కట్టేస్తాను ఓరి నీ మాంగళ్యానికి మరో ముడి ఈయన మెళ్ళో కాదు ఆ అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళే మూడేం కర్మ 30 ముళ్ళేసేస్తాడు అయ్యి బాబోయ్ మూడు ముళ్ళేస్తేనే మూడు జన్మల బంధం అంటారు నువ్వు 30-40 ముళ్ళేసావు అనుకో పాప మావిడికి అన్ని జన్మలకి ఒకే మూడు అంటే బోర్ కొట్టేస్తే మూడై చాలు అయితే నువ్వు లెక్కెట్టు తెలిసి తెలిసి బంగారం లాంటి పిల్లని పిచ్చోడికి ఇచ్చి జీవితాన్ని నాశనం చేశారు ఆస్తుంటే పిచ్చోడికేంటి కాసేపట్లో చచ్చేవాడికి కూడా పెళ్ళవుతుంది మరే అయ్యో ఏమైందండి నేను బతకడం కోసం దాన్ని బతుకుని బలి చేసే మాణిక్యం ఈ పెళ్లి ఇలా చూడటం కోసం అని నేను బతుకుంది అందుకంటే చచ్చిపోయిన పిచ్చి పొలయ్యానికి సోమరం అంటే జమ్మలగిడి బాంబ సినిమా చూసినప్పుడు కూడా రానంత నవ్వు వచ్చేస్తున్నారు మనమేంటి ఊళ్ళో జనానికి కూడా ఆడికి సోమరం అంటే కితకథలు పెట్టేసి తెగ నవ్వేసుకుంటున్నారు మరి ఎంతగా స్మైల్ వేసుకోకండి నవ్వు నాలుగు విధాలుగా చేటు మాకు చేటు అచ్చి బాబుకి అసలు పెళ్లే అవ్వదనుకున్నా అబ్బా అయ్యింది అలాగే శోభనం కూడా అవుతుంది ఆ తర్వాత ఈ ఆస్తికి వారసుడొస్తాడు ఆపేశారే నవ్వుకోండి ఈ మాటలన్నాక పొద్దునుంచి తాగిన బాండాలు మత్తు మొత్తం దిగిపోయిందిరా నాకు బాగా ఎక్కేసింది ఏంటండి చెరుకూరు బ్రదర్స్ రాత్రిపూట కూడా కొబ్బరి మండలు తాగుతూ హెల్త్ మెయింటైన్ చేస్తున్నారా కోనసీమలో పుట్టాం కదా కోకోనట్ డ్రిల్ చేస్తున్నాం ఓహో డోంట్ గో అవే స్టే ఆన్ ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి వాళ్ళు తాగుతున్నది కొబ్బరి నీళ్లు కాదు విస్కీ నీళ్లు వారమే దొరికితే దొంగలు మిక్సింగ్ పైగా కవరింగ్ ఒకటి అయ్య బాబోయ్ చెరుకూరు బెదర్స్ చూసి చిలుకూరు సిస్టర్స్ కూడా కొబ్బరి బొండాలు అలవాటు చేసుకున్నారా చిచి మేము తాగుతున్నది ఒరిజినల్ కొబ్బరి నీళ్ళు రీమిక్స్ కాదు ఎందుకైనా మంచిది మీ భర్తలకు దూరంగా నుంచి తాగండి లేకపోతే పెళ్ళోళ్ళందరూ మిమ్మల్ని కూడా మిక్సింగ్ బ్యాటి అనుకుంటారు మంచం కూలెట్టారండి ఇది ఆడమంచమా కాదు నీ మంచం ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి మరి నేను పడుకుంటే పాపం పూలు నలిగిపోతాయి కదా నలిగినా పర్వాలేదు ఈ రోజు నీకు మొదటి రాత్రి కదా ఈ రోజు ఏంటి నీ పుట్టాక చాలా రాత్రులు వచ్చాయి కదా అది వేరు ఇది వేరు ఈ రోజు తొలిసారిగా నీ భార్య నీ దగ్గరకు వస్తుంది మరి మన పిల్లప్పుడు కూడా వచ్చింది కదా
ఆ రావడం వేరు, ఈ రావడం వేరు. ఏంటి వేరు? ఏదడిగిన వేరు వేరు అంటావు. అది కాదు నాన్న. నీకు పెళ్ళైందా? అయింది. గాయత్రి నీ భార్య కదా? అవును. అందుకని ఇక నుంచి నువ్వు నీ భార్య కలిసి ఇక్కడే పడుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నేను గాయత్రి ఇక్కడే నిద్రపోవాలి. పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు. మరి అది భగవంతుడా, ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావయ్యా? తల్లినై ఉండి కొడుకుతో ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలను? ఏంటమ్మా, ఏమైంది? అన్ని నీ భార్య చెప్పంపిస్తాను, తనే చెప్తా చెయ్యి. నువ్వెంత పతివాదో నాకు తెలుసు, కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయకర్లేదు. అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పాతి రీతి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి. ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్ లో చెప్పారు. మొగుడు మీలా ఎంత విధవైనా లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట. అలానే అప్పించాడు పెళ్ళారి చెప్పండి. ఆ తర్వాత మనం అందరం అన్నవరం గుడి మెట్ల మీద కూర్చుని తలగొడ్డ పరుచుకుని అంటూ అడుక్కు తినాలి. నీకు పాటలు వచ్చు కాబట్టి నీ ఫ్యామిలీతో హాయిగా బతికేచ్చు. మా పరిస్థితి ఏంటి? దీనికి రావు నాకు రావు. నర్మయ్య చూడండి, వినండి, అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి, లేకపోతే మనం పారిపోవాల్సి వస్తుంది. ముందు నువ్వు 32 పళ్ళు బయట పెట్టి నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి. అలా తింగలతనం కొట్టొచ్చినట్టు కనపడాలి, అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు. సగం వచ్చేసింది. నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రతి అమ్మాయి నైట్ కోసం మిడ్ నైట్ మసాలా చూస్తూ కలలు కంటుంది. సమరం గారి అవసరం లేకుండా సంసార జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం లాభం? పోయి పోయి నిన్న తింగరోడు కంటగట్టారు. అచ్చుడు, ఆ బొమ్మలన్నీ మా వదిన గారు అచ్చుబాబు కోసం కొన్నారు, కానీ ఒక్కరోజు కూడా వాటిని వాడలేదు. కనీసం చెయ్యి కూడా వేయలేదు. దాంతో అవి దుమ్ము కొట్టుకుపోయాయి. అనకూడదు గాని నీ జీవితం కూడా అంతే. అవి ఆట బొమ్మలు అయ్యాయి, నువ్వు ఆడబొమ్మవయ్యావు. డబ్బుంటే అవసరాలు తీర్చాయి, కానీ సర్దాలు తీరావు. ఏదో ఒక రోజు కిటికీలు తెరిచి వీధిలోకి చూడాల్సిందే. మరే అలంకరణ అయిందా? అయిపోయింది. రంభలా తయారు చేసాం. రంభా మొమైత్కాన్ లా? ఎందుకండి? సగ్గా సౌందర్యం మీనలా తయారు చేయండి. నువ్వు ఊరుకోరా, అమ్మాయితో కాస్త మాట్లాడాలి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? వెళ్ళిపోయారండి. నువ్వు వెళ్ళవే? ఓహో, ప్యాకేజ్ నాతో కలిపాయండి. అలాగేనండి, వెళ్ళిపోయినా గారు. నన్ను క్షమించమ్మా. అయ్యో, ఇదేంటి అత్తయ్య? సాట ఆడదానుగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించినట్టు నేను నా కొడుకు గురించి ఆలోచించాను. నీ రాకతో వాడు బాగుపడితే మా వంశం ముందుకెళ్తుంది, లేకపోతే ముగిసిపోతుంది. జన్మనిచ్చేది తల్లైనా జీవితంలో చివరి క్షణం వరకు తోడుగా నిలిచేది భార్యే. తెలియక వాడేదైనా తప్పు చేసినా కడుపులో దాచుకో, కసురుకోకు. చచా, అలాంటిదేం జరగదు అత్తయ్య. నా భర్తని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. మా చిన్న బాగుంది, నువ్వు కూడా తిను, తీసుకో. నా కొద్దున నన్ను తిను, జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాళ్ళ నుంచి నేను వేరే గదిలో పడుకుంటాను. అయితే నేను అక్కడ పడుకుంటాను. నువ్వు గాయత్రికి తోడుగా ఇక్కడే పడుకోవాలి. ఎందుకు? అది ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. అయితే మేము దగ్గరికి వెళ్ళి పడుకో. లేదు నాన్న, బాగా రాత్రి అయిపోయింది కదా, వాళ్ళమ్మ ఎక్కడో ఉంటుంది. అందుకని నువ్వు తనకి తోడుగా ఉండు. సరే, మరి నాకు నిద్ర వస్తే పాట ఎవరు పాడతారు? తను పాడుతుంది. మా అమ్మలా నీకు పాడతా వచ్చా? అయితే సరే. నిలబడ్డావే, కూర్చో. నువ్వు వెనక మీద వెంకటలక్ష్మి కంటే బాగున్నావు.
నవ్వితే ఇంకా బాగున్నావు. అవును నా పాప ఏది పొట్టలో ఉందా? మరి మనకు శోభన అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది. వెంటనే రాదు, కొన్నాళ్ళు పోయాక వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, పడుకోనా? అయితే అనుకు కూర్చో. అలా చూస్తావే, ఇలా అంటూ పాట పాడు. అమ్మా కాఫీ తాగుతావా? ఏమా రాత్రి మీరు చెప్పినట్టే జోలు పాడానంతే బాగా నిద్రపోయా? అంటే మీరు అనుకున్నది ఏది జరగలేదు? పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు. చెప్పావే, ఆ పిల్లకి తెలిసిపోయాడు మా నచ్చిబాబు గారికి సెల్ ఉంది కానీ సిమ్ కార్డు లేదండి. ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు అని పెట్టుకుని పుట్టింటికి పోతాయి. ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడం దిగులుతో పక్క, కొడుకు పిచ్చోడు అయిపోయడం దిగులుతో పక్క, కాళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క, ఇంక చాలే. చాలు ఈ మూడు.